బ్యాక్ టు న్యూస్. కార్లు, బైక్లు, ఇతర వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు కనిపిస్తున్నా పీకేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అంబటి రాంబాబు, గువ్వల బాలరాజు, ఎంఐఎం ఎమ్మెల్యే మీరాజ్ హుస్సేన్ పేర్లతో స్టిక్కర్లు పెట్టుకుని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఏపీకి చెందిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండడంతో దాన్ని కూడా తొలగించారు. సిటీలో చాలా మంది ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకోవడం, పోలీస్ కాకపోయినా ఆ స్టిక్కర్తో బండి నడపడం, ఇలా ఆర్మీ, డాక్టర్, ప్రెస్ అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిప్పుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. అన్ని చెక్ చేసి స్టిక్కర్ పెట్టుకునేందుకు అర్హత ఉంటేనే అనుమతిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం తర్వాత ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చారు. ఇన్నాళ్లు చూసి చూడనట్టు ఉన్న పోలీసులు ఇలాంటి దొంగ స్టిక్కర్ల వాహనాల భరతం పడుతున్నారు. దీంతో పాటు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్నా కూడా పీకేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను సైతం తనిఖీ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న తనిఖీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగినటువంటి మలుపు తిప్పిన కేసు ఏదైతే రోడ్ నెంబర్ 45 ఎమ్మెల్యే స్టిక్కర్తో ప్రమాదంలో చనిపోయినటువంటి కేసు ఏదైతుందో సీరియస్ గా తీసుకున్న పోలీసులు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముమ్మరంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న ప్రతి బ్లాక్ ఫిలిము, ఎమ్మెల్యే స్టిక్కరు, ఎమ్మెల్సీ స్టిక్కరు, ప్రతి ఒక్కరు అడ్వకేట్ స్టిక్కర్, ప్రెస్, పోలీసు అన్ని కూడా స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వాటిని కూడా తొలగిస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పుడు బ్లాక్ ఫిలిం వేసుకున్నటువంటి వెహికల్స్ ఏదైతున్నాయో వాళ్ళ వెహికల్స్ అన్నింటిని కూడా పోలీసులు తొలగిస్తున్నట్టు పరిస్థితి. అంటే ఆర్టీఏ యాక్ట్ ప్రకారము ఇంత ఉండాలని 60%, 70%, 80% అని ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారము ఉంచుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నటువంటి యజమానులు ఏదైతే ఉన్నదో బ్లాక్ స్టిక్కర్ వేసుకొని నడుపుతున్నటువంటి వాహనాలకు స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులు పెట్టుకొని తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే కారు స్టిక్కర్ వేసుకొని నడిపినటువంటి కారులో మొత్తం నాలుగు వైపులా ముందు వెనక లెఫ్ట్ బ్యాక్ అన్నిట్లో నాలుగు దిక్కుల వేసుకున్నటువంటి స్టిక్కరింగ్ వల్లనే ఆ సీసీ కెమెరాల లోపల వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు లేదని ఎవరిని గుర్తించలేని పరిస్థితిలో ఉండడంతోనే పోలీసులు కూడా గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లాక్ స్టిక్కరింగ్ మొత్తం తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది స్టిక్కర్ కారుకు సంబంధించినటువంటి స్టిక్కర్ ఏంటంటే ఈ ఒక ఈ కారుకు సంబంధించిన స్టిక్కర్ వేసుకున్నారు, దాన్ని మొత్తం తొలగించారు. తొలగించినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఎమ్మెల్యే స్టిక్కర్కు సంబంధించినటువంటి ఒక వెహికల్, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేది, ఇది వ్యాలిడిటీ అప్ టు 31 డిసెంబర్ 2021 ఇచ్చినటువంటి పని. ఇది కూడా దొడ్డుకుంట శ్రీధర్ రెడ్డి అనే ఎమ్మెల్యేది, ఇది పుట్టపర్తికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ 159 కాన్షియస్ నెంబర్ ఇది. ఈ నెంబర్ కూడా వేసుకొని ఒక వ్యక్తి తిరగడంతోనే ఈ పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా స్పెషల్ డ్రైవ్లు పట్టుకొని దీన్ని కూడా తొలగించడం జరిగింది. దీనికి సంబంధించిన మరి అడుగు ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసి బ్లాక్ స్టిక్కరింగ్ ఏదైతే ఉన్నదో బ్లాక్ స్టిక్కరింగ్ తొలగిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి చోట కూడా ఇదే కాకుండా ఇక్కడ వాహనాలు లేదంటే ఇక్కడ చెక్ పోస్ట్ సమీపంలోనే ఆపి స్పెషల్ డ్రైవ్లో భాగంగా స్టిక్కరింగ్ తొలగిస్తున్నారు అని చూడవచ్చు. ఈ లోపల ఈ బ్లాక్ స్టిక్కరింగ్ వలన ఏమవుతుంది అంటే లోపల ఎవరున్నారు అనేది కూడా గుర్తించలేరు. ఎందుకంటే లోపల ఒకవేళ కొంతమంది అనుమానితులు తిరగవచ్చు, లేకుంటే కిడ్నాపులు చేయవచ్చు, రకరకాల వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేట వ్యక్తులు కూడా ఇలా తిరిగే అవకాశం ఉండదని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటివరకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు తీశారు కదా, ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్లు పెట్టారు కదా, ఎప్పటి నుంచి పెట్టారు? అసలు స్పెషల్ డ్రైవ్ నిన్న నుంచి జరుగుతుంది, ఇది జరుగుతూ ఉంటుంది ఇక కంటిన్యూస్గా. ఇప్పటివరకు ఎవరు బ్లాక్ ఫిలిమ్స్, ఎమ్మెల్యే స్టిక్కర్స్ అండ్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వాళ్ళకి కేసులు వేసేస్తాను. కేసులు వేసి మొదటిసారిగా హెచ్చరిక చేసి వదిలేస్తున్నాము. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఎఫ్ఐఆర్ కూడా చేపట్టడానికి అనుకోవడం, ఎఫ్ఐఆర్ చేపించి కోర్టు ద్వారా బండి డిపార్ట్ చేసి కోర్టు ద్వారా రిలీజ్ చేయడం చూస్తాం. ఇది కంటిన్యూగా ఉంటుంది ఇక, కంటిన్యూగా కంపల్సరిగా స్టిక్కర్ కనపడితే ఆపుతాము, రిమూవ్ చేసి కేసు వేసి మరీ పంపిస్తాము.
అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ పెడుతున్నటువంటి పరిస్థితి. స్పెషల్ డ్రైవ్లో స్టిక్కర్స్ అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్నేహితులు కానివ్వండి, ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా వేసుకొని వాడుతున్నటువంటి స్టిక్కరింగ్ కానివ్వండి, వాటిపైన కూడా ఇప్పటివరకు కూడా 5 స్టిక్కర్స్ కూడా తొలగించామని చెప్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేకి సంబంధించింది. ఇప్పుడు ఇంకా ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా, అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లలో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి నడిపిస్తున్నారు. ఈ యొక్క బ్లాక్ స్టిక్కరింగ్తో పాటు స్టిక్కర్స్ అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి 5 ప్రభుత్వ అధికారులకు సంబంధించిన స్టిక్కర్, మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకుంటే ఆర్మీ, ఇవన్నీ కూడా ఎవరైతే వేసుకొని నడిపిస్తున్నారో అక్రమంగా వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కేవలం రాజుతో దుర్గేశ్